3111 రద్దు కేసీఆర్ రియల్ ఎస్టేట్ స్కెచ్ ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసో శ్రవణ్ ఫైర్ లక్ష ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ పెద్దలే లక్ష ఎకరాలు అక్రమంగా కాజేశారన్న ఆరోపణలు అసెంబ్లీని భజన కేంద్రంగా చేశారన్న ఆవేదన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చాలని ఆగ్రహం అంటూ ఒకసారి శ్రవణన్నతో మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ సరే సమయం తక్కువ ఉంది ఒకసారి కలిపే ప్రయత్నం హిజాబ్ మత ఆచారం యూనిఫామ్కి సంబంధించి మోడీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ సింగరేణిలో 50,000 కోట్ల స్కామ్ జరిగిందని ఫిర్యాదు భువనగిరి అభివృద్ధికి విజ్ఞప్తి చేసినట అపాయింట్మెంట్ ఇట్లా అడగంగానే అర్ధగంటలో ఇచ్చినట ఫిదా అయిపోతా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వాస్తవానికి అక్కడ కేసీఆర్ దగ్గర ఇట్లా తీసుకోమని అపాయింట్మెంట్ కాంట్రాక్టు బిల్లుల కోసమే పాకులాట రైతులకు నష్టపరిహారం పట్టదా ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై కేయు విద్యార్థి జేఏసీ చైర్మన్ ఫైర్ అంటూ ఇక పట్టా భూమి మార్చిన వృద్ధురాలు బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశ. ఇది సినిమాకు సంబంధించినటువంటి పేజ్. రైట్, ఇది శనార్తి తెలంగాణలో ఉన్నటువంటిది. అన్న గుడ్ మార్నింగ్ అన్న. నమస్తే, బాగున్నారా? బాగున్నాను, మీరెట్లా ఉన్నారన్న? భగవంతుందయ్యా, ఇంకా కొట్లాడుతందుకైతే శక్తి ఇచ్చాడు, కొట్లాడుతున్నాం మరి. ఎప్పుడు ఆగిపోద్దో శక్తి తెలియదు. ఏ ఆగిపోదన్న, మీకు మీ శక్తి అచంచలమైన శక్తి మీ దగ్గర ఉంది, అతీత శక్తులునే మీ దగ్గర. ప్రజల మద్దతు అయితే అన్న, ఈ ఐటీ ఏదైతే 111 ఎత్తేయడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంది? మీరు ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేసినారు, ఆ రంగం పైన తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి. ఇప్పుడు 111 జీవో, ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము అనుకూలంగా ఉంది కాబట్టి ఐటీ కంపెనీలో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 111 జీవోని ఎత్తేయడం వల్ల జరిగే ప్రమాదం ఏందని మీరు భావిస్తున్నారు? మీరు 1,00,000 ఎకరాలు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాయన్న ఆరోపణ చేశారు. అంటే ఆరోపణ కాదు, అంటే మీరు గత 8 సంవత్సరాలుగా ఇప్పుడు ఏదైతే మొయినాబాద్, శంషాబాద్, శంకర్పల్లి ఏదైతే మండలాల్లో ఉన్నటువంటి సేల్ ట్రాన్సాక్షన్స్ చూసినట్టయితే ఇవన్నీ కూడా ఒక పార్టీకి చెందినటువంటి పెద్దలు కొనుక్కున్నట్టుగా, వాళ్ళ కనూనీలు హెంచ్ మెన్ అంతా కొనుక్కున్నట్టుగా ఒక సూత్రప్రాయమైనట్టుగా సమాచారం కాబట్టి ఆరోపణలు చేయటం అయింది. అందుకే దానిపైన ఒక బహిరంగ చర్చ జరగాల. రెండోది ఏంటంటే, మీరు ఒక మంచి అంశాన్ని లేవనెత్తున్నారు. మీరు మొదట్లో ఏమనంటే, నగరాభివృద్ధికి మంచి పర్యావరణం ఉండాలి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద కాంక్రీట్ స్ట్రక్చర్స్ అండ్ కాంక్రీట్ జంగల్స్ కాదు. ఒక మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉన్నటువంటి, తర్వాత పర్యావరణ ఉండేటువంటి ఒక పరిస్థితులు ఉన్నట్టయితే ఇండస్ట్రియల్లీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీ కానీ ఇంకే పరిశ్రమలు కానీ. కాబట్టి ఇవాళ హైదరాబాద్ కు నిజాం వదిలిపెట్టిపోయినటువంటి ఒక వారసత్వ సంపద, ఒక పెద్ద బ్లెస్సింగ్ మనకి ఏంటి అంటే, ఈ రెండు చెరువులు, హిమాయత్ సాగర్, తర్వాత ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్ కూడా వాళ్ళు కట్టిందే, కాకపోతే దురదృష్టం అది మురికినీటి చెరువుగా మారిపోయింది. అయితే ఇవాళ వాటిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్స్ కింద కన్వర్ట్ చేసే కుట్ర ఏమైనా జరుగుతుందా అని చెప్పని ఒక పెద్ద అనుమానం కలుగుతా ఉంది. ఇవాళ 84 గ్రామాలు, 134,000 ఎకరాలు. ఈ 88 గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకే భూములు ఉన్నాయా అక్కడ? లేదు, హైదరాబాద్ లో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్న బడా బడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా పెద్దలు ఫామ్ హౌజులు కట్టుకోవడం కోసం భూములు కొన్నారా అనేటువంటిది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను కాపాడతామని చెప్పిన పెద్దలు ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రాచీనమైన, మొత్తం నగరానికి మంచినీళ్ళు అందించేటువంటి ఆ రెండు చెరువులను ఇవాళ మీరు 111 జీవో ఎత్తేసిండ్రు అంటే మెడకాయ కోసేసినట్టే. అంతే, మీరు సింప్లీ ఆ రెండు చెరువులకు మెడకాయలు కోసేసినట్టే. అంటే ఏంటి, గ్రాడ్యువల్ గా చెరువులలో నీళ్లు రావు, వచ్చే నీళ్లు కలుషితమైన వాటర్ వస్తుంది, అది తాగడానికి పనికిరాదు. ఇక దాన్ని ఎండబెట్టేసి వాటిని మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకో లేకపోతే హెచ్ఎండిఏకో అనుకో ఇచ్చేసి ఇక అమ్ముకోర్రా, అమ్ముకొని పైసలు చేసుకోర్రా అని చెప్పని వచ్చేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఒక్కటన్నా, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాలు మొత్తం తీరిపోయినాయి కృష్ణా గోదావరి తోటి, ఈ జలాశయాలతోని పని లేదు కాబట్టి మేము ఈ జంట నగరాలపైన రిస్ట్రిక్షన్గా ఉన్నటువంటి ఈ 111 జీవోని ఎత్తేసే కార్యక్రమం చేస్తా ఉన్నామంటున్నాం. నిజంగా 100 ఏళ్లకు సరిపడ తాగునీటి అవసరాలకు ఏ సమస్య రాదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడము,
అంటే తాగునీటి అవసరం కోసమే జలాశయాలు ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా? ఇంకోటి ఒక విషయం అండి, ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు చెరువులను మీకు కూడా తెలుసు మల్లన్న గారు, నిజాం 1908లో వరదలు వచ్చిన తర్వాత ఆయన మైసూర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక దీవాన్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలుచుకొచ్చి వరదల నివారణ కోసం, మంచినీటి సమస్య పరిష్కారం కోసం అని చెప్పని ఆయన పట్టుకొస్తే ఆయన తొమ్మినటువంటి ఒక చెరువులు అవి ఒక దార్శనికతోటి భవిష్యత్ తరాలకు మంచినీరు అందజేయాలా, పర్యావరణ పరిస్థితులు బాగుండాలా, నగరం సమృద్ధిగా ఉండాలంటే నీటి వసతులు ఉండాలని చెప్పని వాటి తొమ్మిచ్చిన చెరువులు అవి. వాటిని ఇవాళ ముఖ్యమంత్రి ఆయన ఎవరండి నాకు అర్థం కాదు, ఈ రెండు చెరువులు మంచినీటి వరికిరావని చెప్తాడు నాకు అర్థం కాదు. ఆయన అమీర్పేటలో చెరువు తవ్వుతున్నాడు కాబట్టి ఆ చెరువు గోదావరి నీళ్లు రేపు పొద్దుగాల ఫర్ సమ్ రీజన్ వీల్ నాట్ బి ఏబుల్ టు లిఫ్ట్ ద వాటర్ యాజ్ మచ్ యాజ్ వి వాంటెడ్ ఫ్రమ్ గోదావరి, మరి అప్పుడు ఏం చేయాలా? నేను హుస్సేన్ సాగర్ నీళ్ళు తాగాలి. ఎట్లున్నది అని అంటే ఒక ఫ్యాంటసీ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ను ఆయన దృష్టిలో పెట్టుకొని ఉన్నాటి నాగం చేస్తారట, ఏదో సామెత ఉంది నాకు గుర్తు రావట్లేదు కానీ ఉన్నాటి నాశనం చేసి ఆయన తొమ్మిచ్చే చెరువులకెళ్ళి నీళ్ళు తాగాల అని చెప్పని మాట్లాడితే ఎంత అన్యాయం. ఇవాళ గమ్మత ఏంటంటే మీరు ఇవాళ ఆ రెండు చెరువులు కనుక ఎండిపోయినాయి అనుకోండి, ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూ ఏ చెరువులకు కూడా నీళ్లు రావుగా, బికాస్ గొలుసు కట్టు చెరువులు కదా, గొలుసు కట్టు చెరువులు కాబట్టి మొత్తం అంటే మొత్తం హైదరాబాద్ ను గ్రౌండ్ వాటర్ టేబుల్ నాశనం అయ్యేటట్టు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి చెరువులు నాశనం అయ్యేటట్టు ఈ రెండింటితో కాదు మొత్తం పర్యావరణ ప్రమాదం ఉంది. అయితే వివిధ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ కోణాలలో ఎలక్షన్స్ టైంలో రకరకాల వాతావరణం కానీ కోటి మంది జనాభా ఉండేటువంటి ఒక హైదరాబాద్ ప్రజలకు జలజీవాలు అందించేటువంటి రెండు చెరువులను కాపాడుకోవడం కోసం ఈ ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి ఉంది, ఒకటి మనం తప్పనిసరిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. రెండవది మీరు 111 జీవో ఎత్తివేయడంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కుట్రను మనం తప్పనిసరిగా బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. గత 8 సంవత్సరాలుగా ఈ 111 జీవో పరిధిలో భూములు కొన్న వాళ్ళు ఎవరు, ఎవడెవరికి ఎన్ని భూములు ఉన్నాయి, ఈ అసలు నిజంగానే అక్కడ ఉన్నటువంటి అబారిజినల్ గ్రామస్తుల దగ్గర ఉన్నదా, మూలవాసులైన గ్రామస్తుల దగ్గర ఉందా, లేదు భూములన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ సెక్టర్ దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, తర్వాత సినిమా వ్యాపారుల దగ్గర, టిఆర్ఎస్ పార్టీ పెద్దల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ఉందో అన్నట్టు బహిష్కృతం కావాలి. ఈ కొద్ది మంది కోసం నువ్వు కోటి మందిని ఇవాళ ఇబ్బంది పెట్టే విధంగా కోటి మందికి జలాలు అందించే కొద్ది తాగునీరు అందించే ఈ రెండింటిని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేయడం అనాలోచితము, మూర్ఖత్వము, ఒక దూరదృష్టి లేనటువంటి ఒక లాప్ సైడెడ్ వ్యూ అని నేను భావిస్తా ఉన్నాను. రైట్ అన్న, మేము కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసినాము, గవర్నర్ గారికి ట్యాగ్ చేసినాము, విపక్ష నాయకులకు ట్యాగ్ చేసినాము, సేవ్ హైటీ, సేవ్ హైదరాబాద్, సేవ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ట్వీట్ చేసినాం. దయచేసి మీరు కూడా ఈ హ్యాష్ ట్యాగ్స్ తో చేస్తారని భావిస్తా ఉన్నాం. తప్పకుండా, యు హావ్ టేకెన్ అప్ ఎ గుడ్ ఫైట్ అండ్ వి ఆర్ ఆల్ టుగెదర్ ఇన్ దిస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్, హావ్ ఎ గ్రేట్ డే. థాంక్యూ అన్న, థాంక్యూ సో మచ్. బై బై.